బాబోయ్ ఆపన్ రోయ్ మునుగోడ్లో మాటల తూటాలు బైపోల్ వేళ ప్రధాన పార్టీల తగ్గపోరు తగ్గపోరు ఇక గుర్కాలా తిరుగుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే హస్తం ఇప్పటికే హస్తం టగ్ ఆఫ్ వార్ అని అంటారు టగ్ ఆఫ్ వార్ అంటారు ఈ తగ్గపోరు అంటే ఈ మన లాంగ్వేజ్ అంటే ఫ్లాక్చువల్ గా ఏముంటది అంటే అంటే ఇది చెప్పవసరం లేదా కానీ ఇది ఉంటుందిగా కంకర కంకర పాసు అంటే నష్ట కంకర్ ద ఫిస్ట్ అని ఉంటుంది అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ఏంటి ఒక సమావేశానికి వెళ్తారు అనమాట సండే సండే వెళ్తారు కదా అంతా గోదావరి డిస్టిక్లల్లా ఏం చెప్పారు అంటే అసలు యాక్చువల్గా గాడ్ ఇస్ గ్రేట్ అట్లా అని చెప్పేసి కంకర్ ద ఫిస్ట్ అని గుర్కాల్లా తిరుగుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే హస్తం కమలం గుర్తు లీడర్ల మకాం ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న బడా నేతలు ఈ నెల 30న కేసీఆర్ మల్లో పెద్ద మీటింగ్ నియోజకవర్గంలో బాబా మడదల రోడ్ షోలకు ప్లాను తమ్ముడి కోసం అన్న విదేశీ టూరు ఇగో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మునుగోడు బైపోల్ చుట్టూ తిరుగుతున్నాయి మరో ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మునుగోడు బై ఎలక్షన్ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ సత్తా ప్రదర్శిస్తున్నాయి ఒక అడుగు ముందుకేసి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ సవాళ్లకు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు ఇలా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ తలో దారిలో ముందుకు సాగుతున్నాయి తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే పార్టీ మారిందంటూ కేసీఆర్ కేటీఆర్ సహా మరికొందరు మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు మేమేం తక్కువ తినలేదన్నట్టు కమలం పార్టీ లీడర్లు కారు గుర్తులపై విరుచుకుపడుతున్నారు కాంట్రాక్టులన్నీ కమిషన్లు తీసుకొని ముట్ట చెప్తున్నారని కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథలో కల్వకుంట్ల ఫ్యామిలీ కోట్లాది రూపాయలు కొల్లగొట్టారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ కూడా బీజేపీ టీఆర్ఎస్ పార్టీలపై దుమ్మెత్తి పోస్తుంది రెండు పార్టీలు దొందు దొందేనంటూ ఆరోపిస్తున్నారు అధికార గులాబీ పార్టీ అయితే ఎత్తిపోతల పథకాన్ని పక్కా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే స్వయంగా మంత్రులే దగ్గరుండి బాటిలు ఎత్తిపోస్తున్నట బీజేపీ రాష్ట్ర పెద్దలంతా మకాం మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచి గెలిచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దిశగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతున్నది మునుగోడు బైపోల్ కోసం బీజేపీ ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసుకుంది ఈ టీం మునుగోడులోనే మకాం వేసి ఇంటింటి ప్రచారం కొనసాగిస్తుంది కాషాయ పార్టీ రాష్ట్ర నేతలంతా ఇప్పటికే నియోజకవర్గంలోనే కలియ తిరుగుతా ఉన్నారు ఎవరికి దోషింది వాళ్ళు గుర్తుకుంటూ వస్తానే ఉన్నారు అలా